అందరికీ నమస్కారము. మేము వివిధ కుమ్మర్ సంఘాల నుంచి కూడా ప్రతినిధులుగా ఇక్కడ రావడం జరిగింది. నా పేరు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి. ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేనకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. పక్కనున్న పెద్దలు గజవాడ ఆశేషయ్య గారు, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే ఇటువైపు రఘురామయ్య గారు, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘానికి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మేము 2010లో ప్రభుత్వం నుంచి ఒక ఎకరము స్థలాన్ని అంబాపురం పుత్తూరు నందు ఈ జిల్లాలో ఉన్నటువంటి కుమ్మరులందరూ కలిసి ఏదన్నా ఒక సమావేశమయ్యి మాట్లాడుకోవడానికి మాకు కావాలని అడిగినప్పుడు అప్పటి ప్రభుత్వం ఒక ఎకరం స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది. ఆ ఎకరం స్థలం వచ్చిన తర్వాత నూతనంగా ఒక కమిటీని ఎన్నుకొని, జిల్లా కమిటీని ఎన్నుకొని, దాంట్లో మంచిగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకొని, దాని ద్వారా వచ్చే కొంత రాబడితో ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద కుమ్మర పిల్లల్ని హాస్టల్ సదుపాయాన్ని అలాగే ఉచిత విద్యుత్ని అందిస్తూ అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని, కొన్ని కులస్తుల అభివృద్ధి కోసము కొన్ని ఉన్నతమైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకునేసి ఆ రోజు ఒక కమిటీని వేసి, జిల్లా కమిటీని వేసి ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. 2015 నుంచి 2015 సంవత్సరం 5 సంవత్సరాల పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కుమ్మరన్న ఇంటికి వెళ్ళేసి చందాల రూపంలో వారి ఆర్థిక సహాయాన్ని కోరి, వారు అనుమతితో వారు దాన్ని తీసుకునేసి ఆ కళ్యాణ మండపాన్ని ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పెద్ద ఫంక్షన్ హాల్స్లో టాప్ 10లో ఉండేటట్టుగా అంత పెద్ద దాన్నిగా గొప్పగా కట్టుకోవడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మేమందరం కట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తయింది, దాని ప్రారంభోత్సవం జరిగి ఏదైతే 2010లో అంటే 15 సంవత్సరాల క్రితము దాని ప్రారంభం నిర్మించడానికి ప్రారంభం శంకుస్థాపన చేసిన రోజు మేము ఏదైతే లక్ష్యాలను, ఉన్నతమైనటువంటి ఆశయాలని నిర్దేశించుకొని దాన్ని నిర్మితం చేసి ముందుకు తీసుకెళ్లామో ఆ లక్ష్యాలు, ఆ ఆశయాలు నేటికి కూడా జరగకపోవడం వల్ల రేపు 29 ఆదివారం రోజున అదే కమ్యూనిటీ హాల్ నందు, శాలివాహన సంక్షేమ భవనం నందు ఈ జిల్లాలోని కుమ్మరులందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, లేకపోతే చేయలేకపోయినటువంటి విధానాల్ని, సహకరించకపోయినటువంటి తీరుని, ఇవన్నీ కూడా కులస్తులందరూ కూడా చర్చించుకొని మనం అనుకున్నటువంటి లక్ష్యాలని, ఆ ఏదైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ఎలా చేరుకోవాలి అనే దాని మీద కూడా చర్చలు జరిపి నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుకోసంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్ నందు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కుమ్మరన్న కూడా తన హక్కుగా భావించి రేపు 29వ తేదీ 9:30 గంటలకి కొత్తూరు అంబాపురం నందు గల శాలివాహన సంక్షేమ భవనంకు అందరూ వచ్చి ఆ సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాల్ని తెలియజేసి నూతన కమిటీని ఎన్నుకొని మనము ఏదో 15 సంవత్సరాల క్రితం ఏదైతే అనుకున్నామో ఆ ఉన్నత ఆశయాల్ని, ఆ లక్ష్యాల్ని మనం చేరువయ్యి మన కులస్తులు, మన కులంలో ఉన్నటువంటి పేదవారికి లబ్ధి చేరే విధంగా కూడా నూతన కమిటీని ఎన్నుకునేదానికి మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ పత్రికా ముఖంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మేము మాకు అవకాశం ఉన్నంత వరకు కూడా అన్ని ఊర్లు తిరిగి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఎవరికైనా ఈ సమాచారం అందకపోతే దీన్నే ఆహ్వానంగా భావించి మీరు ఆ రోజు అక్కడికి రావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాలివాహన సంక్షేమ సంఘం, మేము జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులను కూడా కలిసి చందాలు వసూలు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే మేము అనుకున్నటువంటి కార్యాచరణ అయితే జరగలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఓపిక పెట్టి 4 సార్లు చెప్పడం జరిగింది ఆ కమిటీకి. వాళ్ళు వినని కారణంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం 29వ తేదీ కావున ఆ రోజు అందరికీ జిల్లాలో ఉన్న, ఇప్పుడు జిల్లా పత్రికకి మీరు అన్ని మూలలకి వెళ్తుంది కాబట్టి పత్రికా ముఖంగా అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ రేపు 29వ నాటికి మా ద్వారా కూడా మీకు ఆహ్వానాన్ని అందజేస్తున్నాం. ఆ రోజు దయచేసి మీరందరూ కూడా 12 గంటల పైన ఒకసారి వచ్చి మా కవరేజ్ ఇచ్చి సహకరించవలసిందిగా కూడా మా కులం